గతంలో రుణమాఫీ అంటూ మోసం చేసిన పరిస్థితి 87612 కోట్ల రూపాయలు మాఫీ అన్నారు. చివరికి రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీని కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ఇచ్చిందెంత అని చెప్పి చూస్తే మొత్తం 5 సంవత్సరాల పరిపాలనలో 15,000 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వాల. ఈరోజు ఒక్క సంవత్సరం తిరగ మునిపే అక్షరాల రైతుల ఖాతాల్లోకి 10,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి దేవుడు దయతో వేయగలిగాం. అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ కూడా 50,000 రుణమాఫీ అయితే జరగనుందండి. సో ఎవరైతే 2014 ఏప్రిల్ నుంచి 1,00,000 రూపాయలలోగా లోన్లు తీసుకుని సకాలంలో చెల్లించేస్తూ ఉంటారో సో వీరందరి రైతులను కూడా అర్హత అయితే పొందారండి. 50,000 రూపాయలు అనేది వీరందరికీ కూడా రుణమాఫీ అయితే జరగనుందండి. ఈ యొక్క ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల్లో ఇవ్వకపోయినా మేనిఫెస్టోలో పెట్టకపోయినా సరే కంపల్సరీ వీరందరికీ రుణమాఫీ 50,000 అన్నా సరే చెయ్యాలని చెప్పేసి అయితే దీనికి సంబంధించి విధి విధానాలు సమీక్ష నిర్వహించి సో వీళ్ళందరికీ కూడా చేస్తున్నట్టయితే చెప్పిందండి. సో ఎవరైతే 2014 నుంచి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కావచ్చు, ఎవరైతే రుణాలు తీసుకుని 1,00,000 రూపాయలలోగా చెల్లిస్తూ సకాలంలో ఉంటారో 1,00,000 రూపాయలలోగానే 1,00,000 రూపాయలు ఎవరైతే దాటి తీసుకుంటారో వీరికైతే చేయాలని అయితే ప్రజెంట్ అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే 1,00,000 రూపాయలు కిందకి తీసుకుని సకాలంలో చెల్లిస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్లు అయితే తీసుకుండి 50,000 రుణమాఫీ అయితే జరగముందండి. సో దీనికి సంబంధించి ఇంకో 1 వీక్లో అయితే అప్డేట్ అయితే రావచ్చు అండి. సీఎం జగన్ గారే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని మీద సో గత ప్రభుత్వం అయితే చేస్తూ సగంలో నాపేసిందని చెప్పేసి ఈ ప్రభుత్వంలో మనం చెయ్యాలని చెప్పేసి రైతులకి సో రకరకాల స్కీమ్స్ ఏవైతున్నాయో అన్నీ తీసుకొచ్చారు. దాని ద్వారా కూడా డబ్బులు అయితే రైతులకి అయితే చేకూరుతున్నాయి. సో అలాగే ఈ వైఎస్ రుణమాఫీ కూడా చెయ్యాలి, ఇది చేస్తే బాగుంటుందని ఎన్నికల ఎలక్షన్స్ అయ్యి దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం జగన్ గారు అయితే. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఒక 1 వీక్లో అయితే స్టార్ట్ అవ్వచ్చు. స్టార్ట్ అవ్వగానే నేనైతే వీడియో చేసి మీకైతే తెలియజేస్తాను. సో అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇప్పుడు లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.